सिनेमा पेरो साहू नटीन डलू श्रद्धा कपूर नीन नितिन मुकेश अरुण विजय जाकिशाब्द जंकी पांडे बदतर लो दर्ज का तो स्टार प्रवासी रोग आते हैं द बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तो तेरे के किचन क्षेत्र में साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रेस इस स्कोर की � ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతె సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని విని చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నాటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు सैम रबेर साहू नटिनाडुल प्रभास श्रद्धा कपूर नी नितिन मुकेश अरुण विजय जाकिशब जंकी पांडे पदतरल दर्शगतम सुजीत एंग्रबल स्टार प्रभास हीरो का अत्यंत भारी बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तो तेरे के किचन चित्रम साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रेस ई सिग्मा के बैकग्राउंड स्कोर अनन्यगा टॉलीवुड ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్ష అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెజ్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగా తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటన కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎం రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్ష తెలుసుకున్నాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో విధంగా తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ చివరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటినటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషే జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్టి చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కాంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకున్నాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ ని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ని చిత్రాన్ని వినిదేరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ जंकी पांडे पदतरलो तरसगतम सुजीत एंग्रबल स्टार प्रभास हीरो का अत्यंत भारी बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तो तेरे के किचन चित्रम साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रस ई सिग्मा के बैकग्राउंड स्कोर अनन्यगा टॉलीवुड प्रेस्टीजियस प्रोडक्शन हाउस यूवी क्रिएशंस बैनर ओमसी प्रसाद विक्रमलो संयुक्तंगा ए सिनेमा निर्मितचारो कागा ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతరా అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతరా అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ जंकी पांडे तदित्व दर्शक एंगल स्टार प्रभाग अत्य भारी बजट तो हाई स्टाडर्ड टेक्नजी चित्रम साहो, टैलेंटेड म्यूजि कंपोजर जिब्रेस की बैकग्रउंड स्कोर टॉलीवुड टालीवुड प्रोडक्शन हाउस यूवी क्रिएशंस बैनर वंशी प्रसाद विक्रम संयुक्त निर्मित काम ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీమ్ని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతరా అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటి నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చర్యించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటన కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు सिमरबेर साहू नटिनाडुल प्रभास श्रद्धा कपूर नी नितिन मुकेश अरुण विजय जाकिशब जंकी पांडे पदतरल दर्शकत्व सुजीत एंग्रबल स्टार प्रभास हीरो का नवीनतम भारी बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तौर के किचन चित्रम साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रस ई सिग्मा स्कोर अनन्यगा टॉलीवुड ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో విధంగా తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెజ్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకీషా జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎయింగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరంగా తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కాంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో కి తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు కథ ఒక బ్లాక్ వాక్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అతలు సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగా తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకీ షాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షగా తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ అతను పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో కి తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పని చేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగా తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ షాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎంగ్రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ గుర్తు గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వ రూపంగానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ని చిత్రాన్ని వెనుతేరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ అతను పరిపక్వైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషావ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ ని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతరా అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ जंकी पांडे पदतरलु तरसगतम सुजीत एंग्रबल स्टार प्रभास हीरो कातेन द बारी बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तो तेरेकि किचन चित्रम साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रस ई सिग्मा के बैकग्राउंड स्कोर अनिंचा का टॉलीवुड प्रेस्टीजियस प्रोडक्शन हाउस यूवी क्रिएशंस बैनरलो ओमसी प्रसाद विक्रमलू संयुक्तंगा ए शिरमानी निर्मितारो कागा ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతరా అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ जंगी पाने तरह दर्शकत् एंगल स्टार प्रभास प्रभाग अत्यंत भारी बजट तो हाई स्टाडर्ड टेक्नजी चित्रम साहो टैलेंटेड म्यूजि कंपोजर जिब्रेस की बैकग्रउंड स्कोर टॉलीवुड टालीवुड प्रोडक्शन हाउस यूवी क्रियशन बैनर में वंशी प्रसाद विक्रम संयुक्त निर्मित काम ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగాల తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కాంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో విధ తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటి నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ जंकीपड़ ने पदतरलो दर दर्शकत्व तो सुजीत एंग्रबल स्टार प्रभास हीरो का अत्यंत भारी बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तो तेरे के किचन चित्रम साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रेस ई सिग्मा के बैकग्राउंड स्कोर अनिचगा टॉलीवुड प्रेस्टीजियस प्रोडक्शन हाउस यूवी क्रिएशंस बैनर ओमसी प्रसाद विक्रमलू संयुक्तंगा ए शिरमानी निर्मितार कागा ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్ష అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చర్యించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడప్పుడు తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కారాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషా జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో కి తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగా తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ గుర్తు పెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ షాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రవల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఈ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పని చేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కారాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా కలిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషా జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేయించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నీన్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎంగ్రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని చిత్తాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ ప్రజని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ అని చిత్తాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు सैम रोबेरो साहू नटिनाडुल प्रभास श्रद्धा कपूर नी नितिन मुकेश अरुण विजय जयकिशव जंकी पांडे पदतरल दर्शकत्व सुजीत एंग्रबल स्टार प्रभास हीरो का अत्यंत भारी बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तो तेरे के किचन चित्रम साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रस ई सिग्मा के बैकग्राउंड स्कोर अनन्यगा टॉलीवुड ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చేరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కాంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పి చిన్నో సమీక్షలో అయితే తెలుసుకున్నాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేస్ చరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పని చేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగా తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్ తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ షాబ్ జీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎంగ్రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చరించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పని చేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా మైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషా జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పని చేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్ కలిగింది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో విధి తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ వాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినిదేరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటన కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎం నబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలు విధి తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ సాహో రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో విధ తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటికీ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ వాక్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అతలు సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ చిత్రాన్ని వినిదేరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటన కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎయింగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరాంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఈ మేరకు మెప్పించిందో సమీక్షలో విధంగా తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ వాక్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అతడు సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగా తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ ఎక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ గుర్తు పెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలు అయితే తెలుసుకున్నాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటన కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్ష అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటన కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నీన్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు

ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకీ వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తరంగాల తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకుని మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఏంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో వైద్య తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటికీ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది సినిమా పేరు సాహో నటినటుడు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఈ మేరకు మెప్పించిందో సమీక్షలో విధి తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహో ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ కరామాల తరికెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు సినిమా పేరు సాహో నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ జంకీ పాండే తదితరులు దర్శకత్వం సుజిత్ ఎంగ్ రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం సాహో టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రెస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా టాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రసాద్ విక్రమ్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు కాగా ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ని ఎదుర్కొన్నాడు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వినితెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబర్చారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు సినిమా పేరు సాహో నటి నటులు ప్రభాస్ శ్రద్ధ కపూర్ నితిన్ ముఖేష్ అరుణ్ విజయ్ జాకిషాబ్ जंकीपर्ण पदतरलु दर्शकत्व सुजीत एंग्रबल स्टार प्रभास हीरो का अत्यंत भारी बजट तो हाई स्टैंडर्ड्स टेक्नोलॉजी तो तेरे के किचन चित्रम साहू टैलेंटेड म्यूजिक कंपोजर जिब्रेस ई सिग्मा के बैकग्राउंड स्कोर अनिच्छगा टॉलीवुड प्रेस्टीजियस प्रोडक्शन हाउस यूवी क्रिएशंस बैनर ओमसी प्रसाद विक्रमलू संयुक्तंगा ए सिनेमा निर्माणचारो कागा ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్ష అయితే తెలుసుకుందాం కథ అశోక్ చక్రవర్తి ప్రభాస్ అమృత నాయర్ శ్రద్ధ కపూర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఓ భారీ దోపిడీ కేసు చెల్లించే క్రమంలో ఇద్దరు ఓ టీంలో కలిసి పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ టీంలో అశోక్ చక్రవర్తి కీలకంగా ఉంటాడు రాబరీ గురించి అలాగే దొంగలకు సంబంధించిన ప్రతి యాక్టివిటీ గురించి చూడకుండానే క్లారిటీగా చెప్తూ టీంని లీడ్ చేస్తుంటాడు ఆ తర్వాత జరిగే కొన్ని నాటికీయ సంఘటనల అనంతరం ఊహించని మలుపు క కథ ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది అసలు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి భారీ కేసు నుంచి కథ బ్లాక్ బాక్స్ చుట్టూ ఎందుకు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరగడానికి అశోక్ చక్రవర్తి ఎలా కారణమవుతాడు అంతలో సడన్గా సాహో కథలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు పోలీస్ అశోక్ చక్రవర్తి ప్రభాస్కి సాహు ప్రభాస్కి మధ్య సంబంధం ఏమిటి ఇంతకి వీళ్ళు ఒకరా ఇతర అసలు ప్రభాస్ ఎవరు అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి మొత్తానికి ఈ కథను మొత్తం నడిపిస్తుంది ఎవరు ఈ క్రమంలో ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ని చిత్రాన్ని వెనుతెరపై చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ అత్యంత భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తెరకెక్కించబడినవే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ ఇన్నాళ్ళు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు సుజిత్ రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్స్ ట్వీట్ ఇచ్చినారు సినిమా చూసేంతసేపు ఓ అత్యంతమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసే ఫీల్ కలుగుతుంది ఇక రబల్ స్టార్ ప్రభాస్ తన పరిపక్వమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటను కనబరిచారు ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్టింగ్తో నటనతో సినిమాకి హైలైట్గా నిలిచారు